ఇప్పుడు 81వ శ్లోకం చూద్దాం. ఇక్కడ అంటూ ఉన్నాడు అష్టావక్రుడు, చూడండి, నైవ ప్రార్థయంతే లాభం, నా లాభే నాను స్వచ్యతి, ధీరస్య శీతలం చిత్తం, అమృతేనైన పూరితం. తెలివైనటువంటి వాడు లాభం కావాలి అని ఎప్పుడూ కోరుకోడు. అలాగే ఒకవేళ నష్టం వస్తే విచారించడు. అతని యొక్క నిశ్చలమైనటువంటి శాంతచిత్తం సదా ఆత్మానందంతో నిండి ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. జీవన్ముక్తిని యొక్క అంతరంగము అనేది ఎప్పుడూ కూడా నిశ్చలంగా, శాంతంగా, చల్లగా, ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇందులో అనుమానమేం లేదు. అతనితో గనక పోల్చి చూసినట్లయితే సామాన్యమైనటువంటి మానవులు ఉన్నాం చూడండి, మన యొక్క అంతరంగాలన్నీ కూడా కోరికలు అనేటటువంటి లావా వెదజల్లేటటువంటి అగ్నిపర్వతంలాగా ఇవన్నీ ప్రజ్వరిలుతూ ఉంటాయి. భగ భగ మండిపోతూ ఉంటాయి అందులోంచి కోరికలు అనేటటువంటి లావా అలా పిల్లువికి వస్తూ ఉంటుంది. అంటే సామాన్యమైనటువంటి మానవుడికి ఈ కోరికలు అనేవి అంత ఎక్కువగా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అంతరంగము అనేటటువంటిది అగ్నిగుండం లాంటిది. దానికి ఎన్ని లభించినప్పటికీ కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్టే. అగ్నిలో ఆజ్యం పోస్తే ఏమవుతుంది? ఇంకా 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 ఈ మంట అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. అందుకే గతంలో ఒకసారి చెప్పుకున్నాను చూడండి, నజాతు కామహ కామనా ఉపభోగైన సామ్యతి, కోరికలు తీరవు అన్నాం. ఎప్పుడు? అనుభవించడం వల్ల కోరికలు తీరవు అన్నాం. అనుభవించడం వల్ల కోరికలు తీరవు. మరి ఎలా తీరతాయి అంటే అనుభవించడం వల్ల ఎందుకు తీరవు అనే మాట కూడా చెప్పాడు. అగ్నిలో ఆజ్యం వస్తే ఎక్కడన్నా అగ్ని తల్లారుతుందిటండి. ఓ చెంబే నీళ్లు పోస్తే డమ్మె నారిపోతుంది. అలా చేయకుండా మళ్లీ నువ్వు ఆజ్యమే పోస్తుంటే అగ్ని ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది, ఇంకా మండుతూనే ఉంటుంది. అలాగే ఈ అంతరంగము అనేటటువంటిది కోరికలు అనేటటువంటి జ్వాలల్ని అలా ప్రజ్వరింపజేస్తూనే ఉంటుంది. జ్ఞాని యొక్క అంతరంగము అనేది మహాశాంతంగా ఉంటుంది. ఎంత శాంతంగా ఉంటుంది అంటే అమృతంతో సమానంగా ఉంటుంది. ఇప్పుడు వేదాంతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన పురాణాల్లో చెప్పారు చూడండి. అసలు పురాణాలు ఎందుకు రాశారు? వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు. ఆ రోజున బ్రహ్మగారు ఏం చెప్పాడు? తన మానసపుత్రుడిని అపాంతరతముడు అనేటటువంటి సృష్టించి, అయినా భూలోకంలో వేదాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారా, నువ్వు వెళ్లి ఆ వేదాన్ని బాగా ప్రచారం చెయ్యి అన్నాడు. సరే నువ్వు అన్నాడు. అపాంతరతముడు వచ్చాడు. ఇక్కడ పరిస్థితి అంతా కూడా సమీక్షించాడు. సమీక్షించి ఉన్నటువంటి ఒకే వేదంగా ఉన్నటువంటి దాన్ని నాలుగు భాగాలు చేసేసాడు ముందు. అంటే మెయిట్ ఈజీ అన్నాడన్నమాట. అందరికీ సులువుగా అర్థం కావడం కోసం నాలుగు ముక్కలుగా చేశాడు దాన్ని. అవే రుగ్ యజు సామ అధర్వణ వేదములు అని నాలుగు వేదాలు చేశాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చి మీరు దీన్ని చదవండి, ఇప్పుడు అర్థమవుతుందో లేదో అన్నాడు. ఇప్పుడు అర్థమవుతోంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకేం చేశాడు అంటే అష్టాదశ పురాణాలు రాశాడు. ఎందుకంటే అప్పటికి కూడా వేదం చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. వేదాలు విభజనైతే చేశాడు, కానీ వేదం చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. గతం కన్నా కొంచెం బాగుంది ఇప్పుడు. అంతేగాని అందరికీ అర్థం కావట్లా. అందుకని ఏం చేశాడు? పురాణాలు రాశాడు. పురాణాలు అంటే ఏమిటివి? వేదంలో చెప్పబడినటువంటి విషయాలు కథలు కథలుగా మనకు అందిస్తూ ఉంటాయి. ఇవి ఏదో ఒక సత్యాన్ని, ఒక నీతిని, ఒక ధర్మాన్ని తీసుకుని ఆ ధర్మం చెప్పడం కోసం అని ఒక ఉపాఖ్యానం
అంటే ఒక కథ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఏదో ఒక కథ రూపంలో ధర్మాలు, సత్యాలు, న్యాయము ఇవన్నీ కూడా మనకి చెప్పడం ఈ పురాణాల్లో జరిగింది. అయితే ఈ రకంగా పురాణాలు చదివైనా మనం అర్థం చేసుకోగలుగుతాము, వేదంలో ఉన్నటువంటి విషయాలేవో అర్థం చేసుకోగలుగుతాము అని. ఈ ధర్మాలు సత్యాలు ఎక్కడివి అంటే వేదాల్లో చెప్పబడినటువంటివి. పురాణాలు ఏవి కూడా వేదాలకి విరుద్ధంగా రాయలేదు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అష్టాయస పురాణాలు, ఆ తర్వాత మళ్లీ 18 ఉప పురాణాలు. పురాణాలు 18, ఉప పురాణాలు ఇంకో 18, మొత్తం 36 రకాలైన పురాణాలు ఉన్నాయి. ఈ 36 రకాలైనటువంటి పురాణాల్లో ఎక్కడా ఎప్పుడు ఏ మూల కూడా వేద విరుద్ధమైనటువంటి మాట అనేది ఉండదు. వేదంలో చెప్పినటువంటి సత్యాన్ని ఇక్కడ అతి సులువైన భాషలో చెప్పడం జరుగుతుంది. ఒక కథ రూపంలో సామాన్యమైన మానవుడికి హత్తుకునేటట్టుగా అలా చెప్పారన్నమాట. సరే, ఇలా ఈ పురాణాలని కూడా వేదాంత సత్యాలని మనకు అందిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సర్వకాల సర్వావస్థలైందు నిశ్చలంగా శాంతంగా ఉండేటువంటి మనస్సుంది ఎవరిది? ఈ యోగిది, ఈ జ్ఞాని. ఆ మనస్సు యొక్క ఆనంద రసము, దాన్ని పానం చేయాలి అనేటటువంటి దీంతో దాన్ని ఈ జ్ఞాని అయినటువంటి వాడు గాని వీళ్ళందరూ కూడా దాన్ని అమృతంగా చిత్రిస్తూ ఉన్నారు. అయితే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అమృతంతో సమానమైనటువంటి ఈ పరమశాంతమైనటువంటి అంతరంగం ఎవరికి ఉంటుంది అంటే మహాజ్ఞానులకు ఉంటుంది, దేవతలకు ఉంటుంది, అంతేగాని మానవులకు ఉండదు. అందుకే ఈ అమృతంతో సమానమైనటువంటి అంతరంగము అనేది మానవులకి ఉండదు, మన దగ్గర ఎవరికీ ఉండదు. అందుకే దీన్ని అమృతంతో పోలుస్తారు. అమృతము అంటే మృతము లేనటువంటిది, మరణం లేనటువంటిది అని అర్థం. మరణం లేనటువంటిది, మృతం లేనటువంటిది, అది అమృతము అంటే. సరే, ఇలాగా ఈ జీవన్ముక్తుడి యొక్క అంతరంగము అనేది సదా నిశ్చలంగా పరమశాంతంగా అలా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవన్ముక్తుడు తనను తాను అనంతమైనటువంటి ఆనందమైనటువంటి ఆత్మగా అలా భావిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని దగ్గర పరిమితమైనటువంటి ఇంద్రియ తాదాత్మ్య రూపమైనటువంటి అశాంతి అనేది ఎక్కడా ఉండదు. అశాంతి ఎక్కడొస్తోంది? మళ్లీ జాగ్రత్తగా చూడండి, ఇంద్రియ తాదాత్మ్యం ఉంటేనే అశాంతి వస్తోంది. ఆయన దగ్గర ఇంద్రియ తాదాత్మ్యం అనేది ఉండదు, అందుకని అశాంతి అనేది కూడా ఉండదు. ఇదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తెలివైనటువంటి వాడు ఎప్పుడూ కూడా లాభం కావాలని కోరడు, నష్టం వస్తే విచారించడు. తెలివైన వాడు అంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు అని అర్థం. అతని యొక్క నిశ్చలమైనటువంటి శాంత చిత్తం సదా ఆత్మానందంతో నిండి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకే అతని చిత్తము అనేది అమృతమయమై ఉంటుంది అని చెప్పాడు, పరమశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఇక 82వ శ్లోకం చెబుతూ ఉన్నాడు చూడండి. ఇందులో అంటాడు, వాసనారహితుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా శాంతిని పొగడడు, అలాగే దుష్టత్వాన్ని నిందించడు. వాసనారహితుడైనటువంటి వాడు శాంతిని పొగడడు, దుష్టత్వాన్ని నిందించడు. సదా శాంతంగా సుఖదుఖాల్లో సమత్వమైనటువంటి బుద్ధి కలిగి ఉండి దేన్ని కావాలి అని కోరుకోడు. అది అతని యొక్క పరిస్థితి. ఏమిటి అంటే, ఈయన ఇక్కడ వాసనారహితుడు అని చెప్తూ ఉన్నాం మనం. అంటే కోరికలు లేనటువంటి స్థితి, అది ఇక్కడ వాసనారహితుడు అంటే. ఏ రకమైనటువంటి కోరికలు కూడా లేనటువంటి స్థితి, అటువంటి స్థితికి చేరినటువంటి వాడు
కోరికలు లేనటువంటి స్థితి చేరటం అంటే జ్ఞాని అయినటువంటి వాడు. సదా పరమశాంతంగా ఉంటాడు, సుఖదుఖాల్లో కూడా శాంతంగానే ఉంటాడు. సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కుంగిపోడు, గతంలో చెప్పుకున్నాం మనం. అతడి ద్వంద్వములు అనేవి ఏమీ ఉండవు. అందుకని ఇతడు సుఖదుఖాలు రెండింటిలోనూ కూడా పరమశాంతంగానే ఉంటాడు, దేన్ని కావాలి అని కోరుకోడు. ఎందుకని అంటే మానవుల్లో ఈ అహంకారం అనేది ఉంది, అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వమే. దీన్నే ఏదైనా ఇదే ఏదైనా కావాలి అని కోరుకుంటుంది, మంచిని పొగుడుతుంది, చెడు నిందిస్తూ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఈ అహంకారమే చేస్తూ ఉంటుంది. అయితే అహంకారమే లేనటువంటి జ్ఞాని అతడు దేన్ని పొగడ్డు, నిందించడు. అందుకే శాంతాన్ని పొగడ్డు, అలాగే దుఃఖాన్ని నిందించడు. రెండింటినీ కూడా సమానమైనటువంటి స్థాయిలోనే చూస్తాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ 82వ శ్లోకంలో అష్టావక్రుడు. అలాగే నిత్య పరిణామశీలమైనటువంటి సంసారాన్ని ఈ జ్ఞాని అయినటువంటి వాడు ద్వేషించడు. ఈ సంసారము అనేటటువంటిది నిత్యము పరిణామశీలమైనటువంటిది, అలాంటి దాన్ని ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ద్వేషించడు. అలాగే అచలమైనటువంటి ఆత్మను కూడా దర్శించాలి అని ఎప్పుడు కోరుకోడు. సుఖదుఖాల నుండి ముక్తుడైనటువంటి అతడు జీవించి ఉన్నాడని చెప్పలేము, అతడు మరణించాడు అని కూడా చెప్పలేము. ఇక్కడ ఈ చాలా గొప్పదైనటువంటి విషయం చూడండి. ఇక్కడ ఈ మహాజ్ఞాని అనేటటువంటి వాడు సంసారాన్ని ద్వేషించడు, అలాగే ఆత్మదర్శనం కావాలి అని కోరుకోడు. ఎందుకని అంటే ఈ రెండు విషయాలు ఎందుకని చెప్తూ ఉన్నాడు అంటే, ఆత్మదర్శనం కావాలి అని కోరుకునేవాడెవడు? ఆత్మని దర్శించనటువంటి వాడు అతడు ఆత్మదర్శనం కావాలి అని కోరుకుంటాడు. మరి ఇప్పుడు ఈ జ్ఞానికి అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే తానే పరబ్రహ్మ స్వరూపము అని. ఇంకా ఆత్మ అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? కాబట్టి ఆత్మదర్శనం కావాలి అని దేన్ని కోరుకోవాలి? ఇప్పుడు నేనే పరమేశ్వర స్వరూపాన్ని కదా, ఇంకా నేను దేన్ని చూడాలి? కాబట్టి ఇతరు ఆత్మదర్శనాన్ని కోరుకోడు. ఇక సంసారాన్ని ద్వేషించడు. ఎందుకని అంటే సంసారంలో ఉన్నటువంటి బాధలు, ఈ భయాందోళనలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా అశాంతితో ఉన్నటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నాడో అతడే వీటిని ద్వేషిస్తాడు తప్పించి ఈ జ్ఞాని ద్వేషించడు. ఎందుకంటే జ్ఞాని పరమమైనటువంటి శాంతచిత్తంలో ఉన్నాడు, మహాశాంతచిత్తంలో ఉన్నాడు. అహంకారంతో ఉన్నటువంటి ఈ సాధకుడు మాత్రమే దీన్ని ద్వేషిస్తాడు. అంతేగాని జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా వీటిని ద్వేషించడు. ఈ విషయాన్ని మనకి ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి వాడు వీటిని ఎప్పుడూ కూడా ద్వేషించడు అని చెప్తూ ఉన్నాడు చూడండి. అయితే ఇక్కడ ఈ జ్ఞాని అయినటువంటి వాడు జీవించి ఉన్నాడా మరణించి ఉన్నాడా, ఇది మనకు వచ్చేటటువంటి అనుమానం. జ్ఞాని అయినటువంటి వాడిని జీవించి ఉన్నాడని చెప్తామా మరణించాడని చెప్తామా, మనం రెండూ చెప్పలేం. అతను బతుకున్నాడని చెప్పలేం, పోయాడని చెప్పలేం. ఎందుకని బతుకున్నాడని చెప్పలేం, ఎందుకు పోయాడని చెప్పలేం. ఎందుకంటే ఇతడికి ఏ పని చేయాలని ఉండదు, అన్నం తినడు, మాట్లాడు, ఎవరితోనూ ఏమీ మాట్లాడు, ఏమీ చూడ్డు, అలా ఎప్పుడూ ఒకటైనటువంటి ఆ జడమైనటువంటి స్థితిలాగా కనిపిస్తూ ఉంటుంది మనకు. అందులో అలా ఉండిపోతాడు. ఏ రకమైనటువంటి కోరికలు కూడా ఉండవు. కాబట్టి వీడు
బతికున్నప్పటికీ కూడా మరణించినటువంటి వాడితోనే లెక్క. అందుకని ఇతను బతికున్నాడు అని చెప్పడానికి లేదు మనం. పోనీ మరణించాడు అని పూర్తిగా అందామా? లేదు అంటానికి లేదు. ఎందుకంటే మనలాగానే తిరుగుతుంటాడు, మళ్లీ మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. మరి మన మధ్యలోనే మనలాగానే మనతో పాటు కలిసి తిరిగేవాడు మృతులేట అవుతాడు. కాబట్టి ఈ జ్ఞాని అయినటువంటి వాడు అటు మృతుడు కాదు, ఇటు జీవించి ఉన్నటువంటి వాడు కాదు, ఏది కాదు. అది ఇతని పరిస్థితి. ఇతను పరమేశ్వర స్వరూపాన్ని కూడా చూడాలి, ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అని కోరడు. ఎందుకంటే తానే ఆత్మ, అందుకే ఆత్మరూపాన్ని కూడా దర్శించాలి అని ఎప్పుడు కోరడు. ఇప్పుడు 84వ శ్లోకంలో చూడండి, భార్యా బిడ్డల మీద మోహం అనేది లేకుండా, విషయ వాంఛలు అనేవి లేకుండా, తన శరీరం మీద కూడా ఏమాత్రమో శ్రద్ధ అనేది లేనటువంటి వాడై, ఏ ఆశలు లేనటువంటి మహాశయుడి యొక్క జీవితము అనే ధన్యము అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు. ఇక్కడ భార్యా బిడ్డల మీద వ్యామోహము అనేది లేకుండా అన్నాడు చూడండి. అంటే జీవితంలో అతి దగ్గరగా ఉండేవంటి బంధువులు ఎవరు అంటే భార్యా బిడ్డలు వీళ్లే. కాబట్టి వాళ్ల మీద కూడా వీడికి మోహం అనేది లేదు. అంటే అసలు రాగం అనేది పూర్తిగా నశించిపోయింది. విషయ వాంఛలు అనేది అస్సలు లేవు, అన్నీ పోయినాయి. చివరికి ఏ స్థితికి వచ్చాడు అంటే శరీరాన్ని కూడా సేవనలేగా చూస్తాడు, దాన్ని కూడా పఠించుకోడు, అటువంటి స్థితికి వచ్చేశాడు. పోనీ అంటే ఆశలే ఉన్నామన్నా? ఏ రకమైనటువంటి ఆశలు లేనటువంటి వాడికి ప్రాపంచికమైనటువంటి విషయభోగాల్లో సుఖాన్ని అన్వేషించటము లేదు, తన వారిని ప్రేమించటము లేదు, భవిష్యత్తులో ఏదైనా సాధించాలనే కోరిక లేదు. ఈ మూడు దేని మీద ఆధారపడి ఉంటాయి? అసలు వ్యక్తి యొక్క శారీరక తాదాత్మ్యత దీని మీద ఆధారపడి ఉంటాయి. ఈ మూడు కోరికలు లేవు. అంటే ఇక్కడ ఏమిటనమాట, ఈయనకి శారీరకమైనటువంటి తాదాత్మ్యత అనేది లేదు. అది ఇక్కడ ఇలా శారీరక తాదాత్మ్యత అని లేనటువంటి వాడు అతడికి ఏ రకమైన ఆశ ఉండదు. అటువంటి మహానుభావుడి యొక్క జీవితం పరమ ధన్యము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు. 85వ శ్లోకం చూడండి, జ్ఞాని తన హృదయంలో నిత్య తృప్తుడై ఉంటాడు, కోరకుండా ప్రాప్తించినటువంటి వాడితో సుఖంగా జీవిస్తూ యథేచ్ఛగా చరిస్తూ ఉంటాడు. సూర్యాస్తమానం జరిగితే ఎక్కడో అక్కడ పడుకుంటాడు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది ఆ జ్ఞాని యొక్క స్థితి. ఆ జ్ఞాని ఎలా ఉంటాడని చెబుతూ ఉన్నాడో చూడండి ఇక్కడ. అతడు హృదయంలో నిత్యము తృప్తులై ఉంటాడు, పూర్ణకాముడు అని చెప్పుకున్నాం. ఎందుకని పూర్ణకాముడు అంటే, ఇక్కడ ఒక్క విషయం చూడండి, అజ్ఞాని అయినటువంటి వాడేమో కోరికలు కోరతాడు. ఎందుకనంటే మన చుట్టూ అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అవి మనకన్నా వేరైనటువంటి వస్తువులు కాబట్టి అవి మనకు కావాలి అని కోరతాడు, వాటిని అనుభవించాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఈయన ద్వైతంలో లేడు, అద్వైతంలో ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తులో తనకు తప్పించి ఉన్నటువంటిది అనేది ఏది కూడా లేదు అనే విషయాన్ని రూఢిగా చెప్తూ ఉన్నాడు. ఉన్నదంతా తనొక్కటే. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన? ఈ జ్ఞాని అయినటువంటి వాడు తనకన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు కాబట్టి తను తాను దేని కోరాలి? ఏం కావాలి తనకి? అందుకని ఏది కూడా కోరడు.
అలాని ప్రాప్తించినటువంటి వాటితో సుఖంగా జీవనం గడిపేస్తూ ఉంటాడు. ఏది ఉంటే అదే తింటాడు, ఎలా ఉంటే అలాగే కానిచ్చేస్తూ ఉంటాడు. ఇది కావాలని, ఇది వద్దని, ఇలాంటి నియమాలు అనేవి ఏమి కూడా ఉండవు అతనికి. అలాగే జీవితాన్ని వెళ్లదీసేస్తూ ఉంటాడు. ఇలా తీసేస్తూ ఉన్నటువంటి ఈ జ్ఞాని అలా రోడ్డు మీద పోతూ ఉన్నాడు. అస్తమానం అయిపోయింది, సూర్యుడు అస్తమించేశాడు, చీకటి పడిపోయింది. ఆ రోడ్డు పక్కనే గడ్డి ఉంటే ఆ గడ్డి మీదే పడుకున్నాడు. అంటే అక్కడే పడుకున్నాడు నేను. అతనికేమీ నాకు ఈ సుఖం కావాలి అనేటటువంటిది లేదు. ఉన్నటువంటి దాంతోనే చదువుపోతాడు, దాంతోనే సుఖంగా జీవించేస్తాడు. ఇలా ప్రాప్తించినటువంటి దాంతో సుఖంగా జీవిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు గాలికి ఎగురుతున్నట్టు ఎండుటాకులాగా పోతాడు అని గతంలో చెప్పుకున్నాం కదా. ఈ జ్ఞాని ఎలాంటి వాడు అంటే చెట్టు మీద నుంచి రాలిపోయి ఎండిపోయినటువంటి ఆకులాంటి వాడు. అంటే బంధనాలే ఉండవు, గాలికి తిరుగుతూ ఉంటాడు. అంటే పూర్వజన్మ కర్మను అనుసరించి ఎండిపోచాడు పోతూ ఉంటాడు, గాలి ఆధారంగా బతుకుతూ ఉంటాడు, అంతే ఈయన. అందుకే యథేచ్ఛగా ఆచరిస్తూ ఉంటాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుంటాడు. కావాలి అని అంటే అలా అనుకోడు, మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళాలి అని అనుకోడు. కాళ్ళు ఎటువైపు నడిస్తే అటువైపు పోతాడు, అంతే. అలా నడిచి వెళుతూ ఉంటాడు. ఎవరైనా పిలిచి దవలు ఆదరించారు, అలాగే. ఎవరైనా అవమానించారు, అలాగే. మానవమానాలు రెండు కూడా సమాన స్థాయిలోనే తీసుకుంటాడు. అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నిద్ర వచ్చింది, ఎక్కడో అక్కడ ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకుంటాడు. ఇక్కడ పడుకోవాలి, ఇక్కడ పడుకోవచ్చు, పడుకోకూడదు, ఇలాంటివేమీ కూడా అతనికి నియమాలు నిష్టలు ఉండవు. ఇది ఈ జ్ఞాని యొక్క జీవన విధానం అనేది. ఇక్కడ 86వ శ్లోకం చూడండి. తన యొక్క స్వభావము అనేటటువంటి భూమి మీద స్థితుడై జనన మరణములతో కూడినటువంటి ఈ చక్రం నుండి ముక్తుడైనటువంటి ఈ మహాశయుడు తన యొక్క శరీరం మరణించి నేల మీద పడిపోయినా సజీవంగా తిరుగుతూ ఉన్నా సదా శాంతంగా ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇతడు ఏమిటి అంటే జనన మరణ చక్రం నుంచి ఇతడు ముక్తుడయ్యాడు అని చెప్పుకున్నాడు. ఆ మాటని గతంలోనే చెప్పుకున్నాం మనం. ఇతడికి జ్ఞానం వచ్చింది అన్నాం. జ్ఞానం వచ్చింది అంటే ఎలా వచ్చింది? అసలు సంసారం అనే బండి చక్రం నుంచి ఇవతలకు వచ్చాడు. ముందు సంసారం అనే బండి చక్రం నుంచి ఇవతలకు వచ్చాడు అంటే గతంలో చేసినటువంటి కర్మని అనుభవించడానికి జన్మిస్తూ మళ్లీ కర్మ చేస్తూ మళ్లీ మరణిస్తూ మళ్లీ జన్మిస్తుండేవాడు ఆ కర్మ అనుభవించడానికి. ఇలా కర్మ అనబడే బండి చక్రంలో చిక్కుకుని ఇలా తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆ కర్మ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక జనన మరణాలు, ఇది రెండో బండి చక్రం. ఈ జనన మరణములు అనేటటువంటి ఈ చక్రం నుంచి విముక్తులైపోయాడు ఈ మహానుభావుడు. ఎందుకంటే జన్మ మరణాలు అనేవి నాకు లేవు, అవి ఉన్నవి కేవలం దేహానికే. దేహం పోతే బొమ్మను ఉంటే ఉండమను. నేనంటే దేహం కాదు, నేనంటే ఆత్మ. కాబట్టి దేహం ఉన్నా లేకపోయినా నాకోటే. ఈ దేహాన్ని గురించి నేనేమి ఆలోచించను. ఎప్పుడైతే ఇలా నిర్ధారణకొచ్చాడో ఆ సమయంలో అతడి శరీరం మరణించినప్పటికీ నేల మీద పడిపోయినప్పటికీ ఏమీ బాధపడ్డు, ఏమీ బాధపడ్డు. అంటే మరణాన్ని చూసి ఎప్పుడు కూడా భయపడడు, మరణాన్ని ఎప్పుడు కూడా స్వాగతిస్తాడు, రా అంటాడు. ఎందుకంటే మరణం అయిపోతే శరీర పాతం అనేది జరిగిపోతుంది, అప్పుడు మోక్షం వచ్చేస్తుంది వీడికి. కాబట్టి మరణాన్ని ఎప్పుడూ ద్వేషించడు.
అలాగే సజీవంగా తిరుగుతూ ఉన్న రెండు ఒకసారి ఒక దానిలాగానే చూస్తాడు, సమాన స్థాయిలోనే చూస్తాడు. మరణించినా సజీవంగా ఉన్నా రెండింటినీ కూడా సమానమైనటువంటి స్థాయిలోనే చూస్తాడు. అదే మామూలు మానవుడైతే ఇలా ఉండడు, ఇలా ఉండడు. అసలు ఈ సంసారం అనే బండి చక్రం నుంచి గాని, జనన మరణాలనే బండి చక్రం రెండో చక్రం నుంచి గాని అతను బయటపడ్డావు. అది ఇక్కడ జీవించి ఉన్నా మరణించినా ఇతడు ఈ చరాచర జగత్తుకే అధిష్టానమైనటువంటి ఆత్మస్వరూపం కలిగినటువంటి వాడు కాబట్టి అతనికి ఇంకా బాధ అని ఎందుకుంటుందయ్యా? అతనికి ఇంకా బాధ అనేది ఉండదు. తర్వాత శ్లోకం చూడండి, ఇక్కడ చూడండి. అకించన కామచారో నిర్ద్వంద చిన్న సంశయ అని అంటూ ఉన్నాడు. మోహింపజేసేది రెండవది అనేది ఏది లేదు అనేటటువంటి దృఢమైనటువంటి జ్ఞానంతో దేన్ని సంపాదించాలి అనేటటువంటి కోరిక అనేది లేకుండా యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. అన్ని సంశయాలు కూడా నివృత్తి అయిపోయి ద్వంద్వాలున్నాయి చూడండి, ఈ సర్వద్వంద్వముల యొక్క ప్రభావానికి కూడా లోను కాకుండా నిత్యము ఆనంద స్వరూపుడై ఆ ఆనందంలోనే తేలియాడుతూ ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ 87వ శ్లోకంలో. అంటే మోహింపజేసేది రెండవది ఏదీ లేదు అనేటటువంటి దృఢమైనటువంటి జ్ఞానం ఉంది ఇక్కడ. మోహింపజేసేది ఏమిటి? నువ్వు కాకుండా ఇంకో వస్తువు ఏదన్నా ఉంటే అది నిన్ను మోహింపజేసేది అంతేగా. ఎప్పుడును మన దాని మీద మనకి మోహం ఉండదు, పక్క దాని మీదే మనకి మోహం అనేది ఉంటుంది. ఈ సహజం మానవ నైజం ఇది. అందుకే చెప్పింది పొరిగింటి పొలకొర రుచి అన్నాడు. కాబట్టి మనది బరికి రాదు, పక్క దాని మీద మనకి మోహం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే పక్కది అనేది ఏం లేదు, ఉన్నదంతా మనమే ఇక్కడ. అది ఇక్కడ విషయం. ఇప్పుడు రెండవది ఏదీ లేదు, ద్వైతం అనేది లేదు, ద్వైతం అనేది నశించిపోయింది. ఇది దృఢమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఏమవుతుంది అంటే మోహం అనేది ఉండదు. ఇంకా గతంలో ఏం చెప్పుకున్నాం కదా, మంది మనకు అక్కర్లేదు అన్నాం. కాబట్టి ఏమైంది ఇప్పుడు, మోహం అనేది నశించిపోయింది. సరే, ఈ రకంగా మోహం పోయింది. ఇక దేన్ని సంపాదించాలి అంటే కోరిక అనేది లేకుండా, కోరిక అనేది లేదు, అహంకారం వర్జితులైపోయాడు, అహంకారాన్ని వదిలిపెట్టేశాడు. కాబట్టి మనసులో ఆలోచనలు లేవు, కోరికలు లేవు. దేన్ని సంపాదించాలి అని కానీ, ఏదైనా ఖర్చు పెట్టాలని కానీ ఇటువంటి కోరికలు కూడా ఏం లేవు. ఈ కోరికలు లేకుండా యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా గాలివాటుగా పోతూ ఉంటాడు. ఎటువైపు గాలి వచ్చాడు పోతూ ఉంటాడు. యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు అంటే తనకేదో కావాలి అనుకుని ఇటు అటు పెడతాడు అని అలా అనుకోకూడదు. మనం గాలివాటుగా పోతూ ఉంటాడు అంతే, ఎట్లా కావాలంటే అట్లా పోతూ ఉంటాడు. అయితే ఇతడికి సంశయాలు అనేవి ఏమాత్రము కూడా ఉండవు, ఏమీ ఉండవు. అన్ని రకాలైనటువంటి ద్వంద్వాల నుంచి కూడా విడిపడిపోయాడు, ద్వంద్వాలకి ప్రలోభం పొందడు. కాబట్టి ఏమవుతుంది, నిత్యము ఆనంద స్వరూపంలోనే ఉంటాడు. అలా ఉండి పరమశాంతమైనటువంటి చిత్తంతో ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు 87వ శ్లోకంలో. ఇక్కడ ముండకోపనిషత్తులో ఓ మాట చెప్తున్నాడు చూడండి, పరము అపరము ఈ రెండింటినీ దర్శించగలిగినటువంటి మహనీయుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క హృదయపు గంధులు అనేవి ఏకమైపోయి అన్ని రకాలైనటువంటి సంశయాలు కూడా నశించిపోతాయి. అతని కర్మలన్నీ కూడా దాంతో పాటే నశించిపోతాయి అని చెప్తూ ఉన్నాడు
ముండకోపనిషత్తులో. ఇక్కడ చూడండి, పర అపర ఈ రెండింటినీ దర్శించగలిగినటువంటి వాడు. పరం అంటే ఏమిటి, అపరం అంటే ఏమిటి? పరం అంటే పరలోకానికి మోక్షానికి సంబంధించినటువంటిది, అపరము అంటే లౌకికానికి సంబంధించినటువంటిది. ఇక్కడ శునకుని యొక్క కుమారుడు శౌనకుడు, ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పూర్తి చేసి గురువుగారితో చెప్పాడు, నేను వివాహం చేసుకోను, నాకు ఈ సంసారం నంపడం అక్కర్లేదు, నేను ఇట్లా బ్రహ్మచారిగానే ఉంటాను అన్నాడు. అని ఒక రోజున గురువుగారికి నమస్కారం చేసి అడుగుతూ ఉన్నాడు గురువుగారు, నాకు ఏదైనా జ్ఞానం కావాలి, ఆత్మబోధ కావాలి, దాని గురించి ఏమైనా చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు ఈ గురువుగారు అయినటువంటి ఈ శవనకుడి యొక్క గురువుగారు ఆయన చెప్తాడు, అయినా వేదంలో రెండు రకాలైనటువంటి విద్యలు ఉన్నాయిరా, ఒకటి పరావిద్య, రెండోది అపరావిద్య. పరావిద్య అంటే పరానికి సంబంధించింది, అపరావిద్య అంటే లౌక్యానికి సంబంధించింది. దాన్ని తెలుసుకున్నటువంటి అంటే పరావిద్యని అభ్యాసం చేసిన వాళ్ళు మోక్షం పొందుతారు, అపరావిద్యను అభ్యాసం చేసినటువంటి వాళ్లు జనన మరణాధికమైనటువంటి సంసారము అనేటటువంటి బండి చక్రంలో పడి ఇలా గిరాగిరా తిరుగుతూ ఉంటారు, గానుగ కట్టిన ఎద్దులాగా అలా గిరాగిరా తిరుగుతూ ఉంటారు అని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక్కడ పరాన్ని అపరాన్ని రెండింటినీ దర్శించగలిగినటువంటి మహానుభావుడు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అనేది తెలుసుకోగలిగినటువంటి మహానుభావుడు అండి ఈయన, ఈ జ్ఞాని అనేవాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు, పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి మహానుభావులు ఉంటారు, పురాణాల్లో కూడా ఉన్నారు చూడండి మనకి. మార్కండేయుడు చిరంజీవి అయిన తర్వాత ఒకసారి అక్కడ అడవిలో ఒక ఆశ్రమం కట్టుకున్నాడు, ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒక రోజున ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా మార్కండేయ, నువ్వు కోరుకో అన్నాడు. మార్కండేయుడు కళ్ళు జరిగి దిక్కులు చూశాడు. నేనేం కావాలని అడగలేదు స్వామి అన్నాడు. అదేమిటయా, నువ్వు నన్ను పిలిచావు కదా, మరి ఇంతసేపు తపస్సు చేసావు కదా, నీ వచ్చాను నువ్వు ఏదైనా కోరుకో అన్నాడు శ్రీ మహావిష్ణువు. నాకేం అక్కర్లేదు, నా కోరికెళ్ళేవంటాడు మార్కండేయుడు. కాదులే, నేను వచ్చాను కదా, ఎదుగుడు కోరుకో అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు ఈ మార్కండేయుడు. ఏమీ కోరుకోకపోతే వదిలిపెట్టేట్లేడు విష్ణుమూర్తి. సరే, అందుకని శ్రీ మహావిష్ణువు నీ యొక్క మాయా అని అంటారు కదా, వైష్ణవ మాయా, మాయాతత్వం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటాడు. అలాగేలే తెలుసుకుందు గాని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయినాడు. సరే, ఈ మార్కండేయుడు కూడా ఈ తపస్సు సాధించి ఈయన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తూ ఉంటుంది. అడవి ప్రాంతం కదా, గాలి ఎక్కువ వస్తోంది. అలా అనుకున్నాడు. ఇంతలో కారుమబ్బులు పట్టేసిన ఆకాశం అంతా వర్షం పట్టం మొదలెట్టింది. నిమ్మళంగా చిరుకులు పడుతున్నాయి, పెరిగి పెరిగి పెద్ద అయిపోతుంది. గాలి వాన బ్రహ్మాండంగా వస్తున్నాయి. అరే, వాన పెద్దదిగా వస్తోంది అనుకుంటున్నాడు. అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. చాలాసేపు గడిచింది, వాన మాత్రం తగ్గలేదు, ఉధృతంగా వస్తూనే ఉంది. కుంభవృష్టి పడుతోంది, వాన బాగా పెద్దదైంది అనుకున్నాడు. ఇలా అనుకున్నటువంటి సమయంలో కురిసినటువంటి వర్షపు నీళ్లన్నీ కూడా అలా ప్రవాహంలాగా వచ్చేస్తున్నాయి. తన ఆశ్రమం ముందు నుంచే వెళ్ళిపోతూ ఉన్నాయి. వాన బాగా పెద్దయి కురిసినట్టుంది, ఈ ప్రవాహం అంతా ఇట్లా వచ్చేస్తోంది. అలాగే చూస్తున్నాడు ఈ మార్కండేయుడు. ఆ ప్రవాహం పెరిగిపోతోంది, వాన తగ్గటం లేదు, వాన పెరుగుతోంది, ప్రవాహం పెరుగుతోంది. అలాగే చూస్తున్నాడు చిన్న చిన్న జంతువులన్నీ కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి నీళ్లలో, ఈ ప్రవాహంలో.
చివరికి లేళ్లు దుప్పులు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి. నీటి యొక్క ఒరవడి అనేది పెరుగుతోంది, క్రమేపీ నీళ్లు పెరుగుతూ ఉన్నాయి. అడవిలో చాలా భాగం మునిగిపోయింది, పెద్ద పెద్ద జంతువులు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి నీళ్లలో. కొన్ని చోట్ల ఆశ్రమాలు కూడా ఊడిపోయినాయి, అవి కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి నీళ్లలో. ఏం చేయాలో పాలు పోలేదు మార్కండేయుడికి. అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఆశ్రమంలో కూడా నీళ్లు వస్తున్నాయి, ఏం చేయాలి? సరే ఇలా లాభం లేదనుకుని ఆశ్రమం యొక్క కప్పెక్కాడు. ఆశ్రమం పైన కప్పు మీద కూర్చున్నాడు. పోయి ఆశ్రమం అంతా మునిగిపోయింది. ఆ నీళ్లలో తాను కూడా కొట్టుకుపోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడో తెలియటం లేదు. వర్షం మాత్రం విపరీతంగా పడుతూనే ఉంది. ఈ వరద ప్రవాహం అతివేగంగా అట్లా వస్తూనే ఉంది. వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు. చాలా దూరం ప్రయాణం చేశాడు అట్లా నీళ్లలో కొట్టుకుపోయి. చివరికి ఎక్కడో ఒక చోట ఏదో తగిలి ఆగాడు. వర్షం కూడా శాంతించింది. ఒక రెండు మూడు రోజులు సమయం గడిచింది. వర్షపు నీరు క్రమేణా తగ్గడం మొదలుపెట్టింది. ఇప్పుడు కనిపిస్తోంది దూరంగా ఎక్కడో ఒక చెట్టు ఉంది, ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తోంది. అదేంటి, ఇక్కడ ఏదో పెద్ద మర్రి చెట్టు ఉన్నట్టుంది కదా, ఇది పడిపోలేదు అని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మర్రి చెట్టు యొక్క ఈశాన్యపు దిక్కున ఒక ఆకుంది. ఆకు మీద ఏదో కదులుతున్నట్టుగా కనిపించింది ఈ మార్కండేయుడికి. ఏమిటని చూడటానికి ఆకు దగ్గరికి వెళ్ళాడు. ఆకు మీద వచ్చి పసిపిల్లవాడు పడుకుని కాళ్ళు చేతులు కలుపుతూ ఆడిస్తూ ఆడుకుంటున్నాడు. అదేంటి, పిల్లవాడు ఇంత చిన్నగా ఉన్నాడు, ఇంత పసిపిల్లవాడిని ఇక్కడ ఎవరు వదిలిపెట్టారా అని చూస్తున్నాడు. అలా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. పిల్లవాడు కాస్త నోరు తెరిచాడు. అనుకోకుండా అప్రయత్నంగానే ఈ మార్కండేయుడు అటువే పడుగులేశాడు. ఆ పిల్లవాడు నోట్లోకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినటువంటి మార్కండేయుడికి చతుర్దశ భువనాలు 14 లోకాలు కనిపించినాయి లోపల. పంచభూతాలున్నాయి, తన్మాత్రలున్నాయి, అన్ని లోపల కనిపిస్తూనే ఉన్నాయి. లోపలంతా తిరిగాడు, అంతా చూశాడు. ఈ లోకం అంతా చాలా బాగుంది అనుకున్నాడు. మళ్లీ అలా వచ్చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి నోట్లో నుంచి అలా బయటకు వచ్చేసాడు. ఏమిటిదంతాను, ఎలా జరిగింది అసలు ఇట్లాగా, నేనేమిటి, పిల్లవాడి నోట్లో ప్రవేశించడం ఏమిటి, ఎందుకు జరిగింది ఇట్లాగా అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఒకసారి కళ్ళు తెరిచాడు. తాను తన ఆశ్రమంలోనే అక్కడే నుంచుని అలా చూస్తూ ఉన్నాడు. ఆశ్రమం బయట వరద లేదు, ఆకాశం మేఘావృతం అయ్యేలేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. మరి ఇప్పుడు తను చూసినంతా ఏమిటి? విష్ణు మాయ. అదే విష్ణు మాయ అంటే పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోగలటం అంటే, దాన్ని దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు లేరు, మహానుభావులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మార్కండేయుడు ఈ రకంగా అటు శివుణ్ణి ఇటు విష్ణువుని ఇద్దరిని కూడా దర్శింపజేసుకున్నటువంటి మహానుభావుడు మనకి పురాణాల్లో. అలాంటి మహాజ్ఞానులు కొంతమంది ఉన్నారు, పరమేశ్వరుని దర్శింపజేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సరే తర్వాత శ్లోకంలో చూడండి, 88వ శ్లోకం. హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథులు అనేవి నశించిపోగా అహంకార రహితుడైనటువంటి ఆ జ్ఞానికి మట్టికి బంగారము అలాగే రాయి రత్నం ఇవన్నీ కూడా సమానమైనటువంటివిగానే కనిపిస్తాయి. అహంకారము అనేది లేదు ఇతడికి. దాంతో రజోగుణము తమోగుణము అనేది పూర్తిగా నశించిపోతాయి, ఒక్క సత్వగుణం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది ఇతడిలోనూ అని చెప్తూ ఉన్నాడు అష్టావక్రుడు. అంటే హృదయంలో అజ్ఞాన గ్రంథులు అనేవన్నీ కూడా నశించిపోయినాయి, అహంకారం లేదు వీడికి, అహంకార రహితుడైపోయాడు. అజ్ఞానం లేదు, అహంకారం లేదు, కాబట్టి కోరికలు లేవు.
ఈయన మహాజ్ఞాని. ఇటువంటి జ్ఞానికి అన్ని సమానంగానే ఉంటాయి. రాయి రత్నం, మట్టి బంగారం, ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి. సమానమైనటువంటి స్థాయిలోనే వీటిని చూస్తాడు. కాబట్టి ఈ హృదయ గ్రంథి, ఇక్కడ చూడండి, ఈ హృదయ గ్రంథిలో భావాలు అనేవి ఏమాత్రం కూడా ఇతనికి ఉండవు. అహంకారము అనేది ఉండదు. ఈ కారణం చేత తానే పరమేశ్వర స్వరూపము అని అతను భావన చేయగలుగుతాడు. అదే విషయాన్ని ఇక్కడ కఠోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే హృదయ గ్రంథులను ఛేదించగలిగినటువంటి మానవుడు అమరుడవుతాడు అని చెప్పేసి ఈ కఠోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు. ఇక 89వ శ్లోకం చూడండి. ఏ కోరికలు లేనటువంటి నిత్యతృప్తుడైనటువంటి వాడు ఆ నిత్యతృప్తమైనటువంటి హృదయంతో సర్వాన్ని కూడా ఉదాసీన భావంతో వీక్షించగలిగేటువంటి జ్ఞానికి సమానమైనటువంటి వాడు ఎవరూ లేరు అని చెప్తూ ఉన్నాడు. జ్ఞాని ఎలాంటి వాడు అంటే ఏ కోరికలు లేనటువంటి వాడు, నిత్యతృప్తుడైనటువంటి వాడు, హృదయంలో సర్వాన్ని కూడా విద్యాసీనమైనటువంటి భావంతో వీక్షించగలిగేటటువంటి వాడు. మరి అటువంటి వాడికి సాటి ఎవరున్నారయ్యా? సాటి ఎవరూ లేరు అని చెప్తూ ఉన్నాడు. 90వ శ్లోకం చూడండి. జానన్నపి న జానాతి పశ్యన్నపి న పశ్యతి బ్రువన్నపి నచ బ్రూతే కోన్యో నిర్వాసనాదృశే. జీవన్ముక్తుడు తప్ప వేరే ఎవరు తెలుసుకుంటున్నప్పటికీ కూడా తెలుసుకున్నటువంటి వాళ్లు కాదు. చూస్తున్నా చూస్తున్న వాళ్లు కాదు, వాళ్లు చూడని వాళ్లేను. వాళ్లు మాట్లాడుతున్నా కూడా మాట్లాడే వాళ్ళు కాదు, వాళ్లు మాట్లాడనటువంటి వాళ్లేను అని చెప్తూ ఉన్నాడు. అంటే జీవన్ముక్తుడైనటువంటి ఈ జ్ఞానికి సరిసమానమైనటువంటి వాళ్లు ఎక్కడా ఎవరు ఏడేళ్ళ లోకాల్లోనూ కూడా లేడు. ఈ మాట చెప్తున్నాడు. ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే తెలుసుకున్నవాడు ఎవడు అంటే జీవన్ముక్తుడే. మరి మిగిలినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ విషయాన్ని తెలుసుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. అందుకనే వాళ్ళందరూ కూడా తెలుసుకునేటువంటి వాళ్లతో లెక్క. జీవన్ముక్తుడు దేన్నైనా చూడగలడు, అలా కానిటువంటి వాళ్ళు దేన్ని చూడలేరు. అలాగే జీవన్ముక్తుడు ఏ విషయాన్నైనా చెప్పగలడు, కానిటువంటి వాళ్ళు ఏ విషయాన్ని చెప్పలేరు. వాడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా వాడు మాట్లాడలేదు అనే లెక్క మనకి. కానీ జీవన్ముక్తుడైనటువంటి వాడు మాట్లాడకపోయినప్పటికీ కూడా అతను మాట్లాడుతూ ఉన్నట్టే లెక్క. ఈ విషయాన్ని ఇక్కడ మనకి ఈ అష్టావక్రుడు 90వ శ్లోకంలో, 18వ అధ్యాయంలో ఉన్నటువంటి 90 శ్లోకంలో మనకి చెప్తూ ఉన్నాడు.